హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నాగ్పూర్ హైవేలో ఉన్నామండి. మనకి మేడ్చల్ ఏదైతే ఉందో, మనకి మేడ్చల్ దాటిన తర్వాత డబిల్పురా ఎల్లంపేట విలేజ్ వస్తుందండి. సో ఎగ్జాక్ట్గా ఎల్లంపేట దాటగానే మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే, హెచ్ఎండీ ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు హైవే అండి. మనకి నాగ్పూర్ హైవే అంటాం. మనకి ఇది వచ్చేసి మేడ్చల్ కోంపల్లి టువర్డ్స్ మనకి నిజామాబాద్ హైవే అని కూడా అంటామండి, కనెక్టివిటీ రోడ్డుని. సో ఎగ్జాక్ట్గా ఈ కనెక్టివిటీ రోడ్డుకి ఆనుకొని మనకి మెట్రో అపెక్స్ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి సేల్కి. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 80% వరకు ప్లాట్స్ సేల్ అయిపోయినాయి. బట్ మనకేంటంటే ఒక 20% మాత్రమే కంపెనీ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని మనకి రీసేల్ కూడా రావడం జరిగిందండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకు వెంచర్ ముందు మనకి ఏదైతే వీళ్ళు బఫర్ తీసుకున్నారో, ఆల్మోస్ట్ 70 to 80 feet బఫర్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఎందుకు అంటే, ఇది ఫ్యూచర్లో మనకి 200 feet రోడ్డు అయినా కూడా కంపెనీ వెంచర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం వీళ్ళు వెంచర్ ఎంట్రన్స్లోనే బఫర్ తీసుకోవడం జరిగిందండి. మీకు కనపడేది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్. సో మీకు ఈ వెంచర్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకి 60 feet రోడ్ అండి. వెంచర్ ఎంట్రన్స్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి, 60 feet రోడ్డు. మనకి తర్వాత మనకి 40 feet రోడ్ వస్తుందండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 feet రోడ్స్ ఇచ్చారండి ఇందులో. సో మనకి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మెట్రో అపెక్స్ అండి ప్రాజెక్ట్ పేరు. ఇది ఆల్మోస్ట్ 10 to 15 acres ఉంటుంది. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ అండి, ప్యూర్ రెసిడెన్షియల్ జోను. సో దీనికి పక్కకే మనకి అర్బన్ ఫారెస్ట్ లొకేషన్ కూడా ఉంటుందండి దీని పక్కకే. సో ఇది వచ్చేసి మనకి నాగ్పూర్ హైవే ఫేసింగ్ ఉండేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ అయితే మనకి 200, 300 అట్లా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు ఇందుట్లో సైట్ అంటే మనకి మెయిన్గా ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి 60 feet రోడ్స్, 33 feet రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఇందులో మొత్తం మనకి స్ట్రీట్ లైట్స్, బీటీ రోడ్స్, పవర్ పోల్స్, మనకి పార్క్స్, సో మనకి వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సిట్టింగ్ ఏరియాస్, అన్ని డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయండి. ఫైనల్ అప్రూవ్డ్ ఆల్రెడీ, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. మీకు హౌసెస్ కూడా నేను వెంచర్లోనే మనకి ఇప్పుడు 60 feet రోడ్లో ఉన్నాం, 40 feet రోడ్ ఫేసింగ్లో మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మీకు ఎదురుగా కనపడే హౌసెసే ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి హౌసెస్ అండి. సో మీకు సైట్ సరౌండింగ్స్, మనకి ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఎగ్జాక్ట్గా 4 kilometers డిస్టెన్స్లోనే మనకి మేడ్చల్ లొకేషన్ అయితే లొకేట్ అయి ఉందండి మేడ్చల్. సో దాంతోపాటు మనకి 10 kilometers ఇక్కడ నుంచి ఒక 10 kilometers డిస్టెన్స్లోనే మనకి జీడిపల్లి 750 acres మనకి ఇండస్ట్రియల్ సెజ్ ఉందండి. ఆల్మోస్ట్ అక్కడ ఒక 10 to 15 కంపెనీస్ ప్రజెంట్ రన్నింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగా గ్రో అయింది అక్కడ. సో మనకు ఇప్పుడు దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి 12 kilometers డిస్టెన్స్లోనే మనకి కండ్లకోయ ఐటీ హబ్ ఉందండి. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ప్లస్ దాంతోపాటు మనకి దుండిగల్ లొకేషన్లో, ఈ ప్రాజెక్ట్ నియర్ బై దుండిగల్ లొకేషన్లో 450 acres సెజ్ అనేది ఒక ప్రపోజల్ వచ్చిందండి. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ప్రపోజల్ అయితే ఉంది యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రకారం. సో మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ప్రాజెక్ట్లో. మెయిన్ నాగపూర్ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ లొకేషన్లో మనకి మేడ్చల్ నుంచి ఇంతవరకు మనకి ఏదైతే మనకి ఎల్లంపేట వరకు అనుకున్నామో, ఈ ఇక్కడ వరకు ఉన్నటువంటి వెంచర్స్లో మంచి డెవలప్మెంట్స్తో మంచి మనకి పార్క్ ఏరియాస్ కానీ, సిట్టింగ్ ఏరియాస్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ అన్నీ కూడా చాలా వెల్ డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఒక్కటే అండి. మనకి నాగపూర్ హైవేలో ఉంది ఆల్మోస్ట్ మనకి మేడ్చల్ నుంచి అది కూడా ఎల్లంపేట వరకు చూసుకుంటే. సో మనకి ఇప్పుడున్న రోడ్డు, మీకు కనపడే రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. దీనికి మనకి రైట్ సైడు ప్లాట్స్ అనేవి వస్తాయండి. మనకు అటు నుంచి ఇటువైపుకి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి. సో మీరు చూస్తుందంతా కూడా 40 feet రోడ్ అండి ఈ ప్రాజెక్ట్. మనకి ఎంట్రన్స్లో 60 feet రోడ్ వచ్చిందండి. సో మనకి మొత్తానికి అయితే ప్రాజెక్ట్ అయితే చాలా డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు చాలా చిన్న ప్రాజెక్ట్, మనకు ఒక 15 acres వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. కండ్లకోయకి మనకి కండ్లకోయ దాటిన తర్వాత మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి టువర్డ్స్ కండ్లకోయ దాటిన తర్వాత మేడ్చల్ వస్తుందండి. మేడ్చల్ దాటిన తర్వాత అత్తు వెళ్ళి
అత్వెల్లి దాటాక మనకి ఎల్లంపేట విలేజ్ వస్తుంది. ఎల్లంపేట విలేజ్లో మనకి నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో మనకి నిజామాబాద్ హైవే అని కూడా అంటాము. ఈ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో వీళ్ళది ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది, అది కూడా మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది, అది మీరు సైట్ విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. సో ఇందులో నేను మీకు ప్రైస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ప్లాట్ డైమెన్షన్స్ అండ్ ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో మెయిన్గా నాగ్పూర్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు, ఆల్మోస్ట్ 90% 80% వరకు సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్. కొన్ని ప్లాట్స్ కంపెనీ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇంకొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అదంతా కూడా పార్క్ ఏరియా అండి. సో పార్క్ ఏరియా కూడా చాలా వెల్ మెయింటెనెన్స్ చేస్తున్నారండి. పార్క్ ఏరియాలో మనకి వీళ్ళు వచ్చేసి వాకింగ్ ట్రాక్స్, సిట్టింగ్ ఏరియాస్, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్తో ఆల్మోస్ట్ ఒక 1 ఏకర్లో వీళ్ళు డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగిందండి. సో వెంచర్ అంతా చూస్తున్నారు కదా, చాలా డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్లస్ మనకేంటంటే ప్యూర్ రెసిడెన్షియల్ జోన్, ఇది జోన్ వైజ్గా చూసుకున్నా కూడా రెసిడెన్షియల్ జోన్ కిందకు వస్తుందండి. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఈ ప్రాజెక్ట్. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఏమైనా రీసేల్స్ ఉన్నా కూడా మాకు దయచేసి తెలియజేయండి. సో ఇవి డీటెయిల్స్ అండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.